సభాపతి గారు వచ్చేసి మంగళహారతి డాక్టర్ సభాపతి గారు జై శ్రీరామ్. జయ జయ రామ జానకి రామ.
రామకి జై బోలో హనుమానికి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి భక్తులందరూ కూడా క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు. ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి, ఈ విషయంలో ఇక్కడ ఉన్న పెద్దలు నాకన్నా ఎక్కువ చెప్పగలరు. రాక్షసులు దేవతలు క్షీరసాగర ని మదించేటప్పుడు ఈ రోజు అమృతం వచ్చిన రోజు అని చెప్తుంటారు. అందుకే దీనికి క్షీరాబ్ది ద్వాదశి అని, చిలుకుడు ద్వాదశి అని అంటారట. అయితే అంతకన్నా ముందు ఆధ్యాత్మికంగా విడిచిపెడితే సామాజికంగా ఈరోజు భారతదేశం యావత్తు 130 కోట్ల మంది ప్రజలు ముక్త కంఠంతో ఒకే కన్నుగా ఎదురు చూసినటువంటి శుభదినం ఈరోజు. కొన్ని వందల ఏళ్ళ నుంచి నానుతున్నటువంటి సమస్యకు ఒక పరిష్కారం దొరికినటువంటి రోజు ఈరోజు. అది మనందరికీ తెలుసు, అయోధ్యలో మర్యాద పురుషోత్తముడైనటువంటి రాముని, ఆ యొక్క ఏదైతే రాముడు పుట్టినడు అని మనం హిందువులం భావిస్తున్నామో ఆ యొక్క భూమి హిందువులదే అని భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పినటువంటి రోజు. కాబట్టి ఆ సందర్భంగా ఇక్కడ భక్తులందరం కూడా మనం దీపోత్సవం చేసుకోవాలని చెప్పి పెద్దవాళ్ళకి చెప్పగానే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ఈరోజు మనం వెలిగించినటువంటి ఈ దీపం ఏదైతే ఉందో, ఈ హారతి ఏదైతే ఉందో, నేరుగా రాముని చరణాలకు చేరుకోవాలని చెప్పేసి త్వరలోనే మనం కలలు కంటున్నటువంటి భవ్యరామ మందిరం నిర్మాణం కావాలని చెప్పేసి మనం కూడా భక్తజనమంతా కూడా రాముడు పుట్టినటువంటి అయోధ్యకు వెళ్ళి ఆయన తీర్థ ప్రసాదాలు స్వీకరించే శక్తి మనకు కలిగించాలని క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా ఆ రాముని వేడుకుంటున్నాను. జై శ్రీరామ్. క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు. న్యాయం గెలుస్తుంది, నాలుగు పాదాల ధర్మాన్ని నడిపిన శ్రీరామచంద్రుడే ధర్మ మార్గంలో ఈ జాతిని నడిపించే ఉద్దేశంతో కోట్లాది మంది హిందువుల గుండెల్లో కొలువైన రాముడు గుడిలోకి వస్తున్నాడు. ఈ శుభదిన సందర్భంగా దేశ అత్యున్నత న్యాయస్థానం అపెక్స్ కోర్ట్ ఆఫ్ ఇండియా, అది సుప్రీంకోర్టు పూర్తి ధర్మాసనం ఇచ్చిన ఈ తీర్పు యావత్ భారతదేశాన్ని, ప్రపంచ దేశాల్లో ఉన్న హిందూ బంధువులందరినీ కూడా మరి ఎంతో ఆనందానికి సంభ్రమాశ్చర్యాలకు గురి చేసిన తీర్పు అని ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఏళ్ల తరబడి న్యాయం పక్షాన ఉన్న తీర్పు కాబట్టి తప్పకుండా న్యాయానికి న్యాయం జరిగిన రోజు, ధర్మం గుడిలోకి వచ్చే రోజుగా దీన్ని భావిస్తూ మరి ఇంత మంచి తీర్పు నుంచి న్యాయ వ్యవస్థ మీద ఈ దేశ పౌరులకు నమ్మకాన్ని రెట్టింపు చేసిన న్యాయమూర్తులందరికీ ముందుగా మనందరి తరఫున శుభాకాంక్షలు. ఈ దేశంలో 3 శాఖలు, ప్రజాస్వామ్యానికి 3 పట్టుబొమ్మలు, శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ మరియు న్యాయశాఖ. కార్యనిర్వాహక శాఖలో అతి సమర్థవంతమైన అధికారులు ఉన్నారు, శాసనశాఖలో చక్కని చట్టాలు చేసే ప్రజాప్రతినిధులు ఉన్నారు. అయితే న్యాయ వ్యవస్థ మీద కూడా అనుమానాలు ఎన్నో, కొన్ని తీర్పులు అసమంజసంగా ఉన్నాయి అనే విషయాల్లో ఆ అన్ని కూడా తుడిచిపెట్టుకుపోయిన తీర్పు ఇది. ఈ దేశంలో ఉన్న అత్యున్నత న్యాయస్థానానికి మరొకసారి న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని మరింత పెరిగేటట్లు చేసి మరి ఇప్పుడున్న యువత కూడా ఇటువంటి తీర్పులను చూడాలి. తప్పకుండా ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందనే విషయాన్ని నిరూపణ చేసిన భారత రాజ్యాంగానికి, దానికి లోబడపరుస్తున్న పనిచేస్తున్న భారత జ్యుడిషియరీ అత్యున్నత న్యాయ వ్యవస్థ కూడా మరొకసారి యావత్ భారతీయ ప్రజలందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్. దాదాపు ధర్మము న్యాయం రెండు కలిసినప్పుడు సమాజం సక్రమంగా నడవడానికి రాముడు పరిపాలన లోపలనే రామరాజ్యాంగ ట్రీట్మెంట్ చేసినప్పుడు అప్పుడు మనం గత చరిత్ర తులసి రామాయణం కానీ వాల్మీకి రామాయణం కానీ చదివినప్పుడు కూడా రామరాజ్యంలో జరిగింది ధర్మము న్యాయము రెండు రకాల అన్ని రకాలుగా ఆలోచించి పరిపాలన జరిగినప్పుడు మాత్రమే రామరాజ్యం ఉంటే ఉన్నది. ఈరోజు ఈ ఇంత 2022 ఇంత పాస్ట్ యుగం లోపల కూడా అదే సుప్రీంకోర్టు గౌరవ న్యాయమూర్తి గొగోయ్ గారు వాళ్ళు ఎంత దీని గురించి గత 18 నెలల నుంచి దీని గురించి తన ఆహరణిచలు దాని గురించి, సంస్కృతం గురించి, పురావస్తు గురించి, రామాయణాలను కూడా తను చదివి దాదాపు 1050 పేజీల జడ్జిమెంట్ వాళ్ళు రాసింది. అంటే ఇవాళ మనకు ఆ క్షణం 10:40 దాకా, వాస్తవంగా చెప్పాలంటే 10:30 నుంచి 10:40 దాకా నేను కూడా ఇంట్లో ఎంతో తీక్షణంగా దీని కొరకు వెయిట్ చేసుకుంటూ కూర్చున్నాను. అయితే చూసిన తర్వాత ఆ జడ్జి గారు ఎంత ఎన్ని రకాలుగా ఆలోచించిందంటే చాలా రకాలుగా గతం లోపల పండిట్ రవిశంకర్ రెడ్డి మరి మిగిలిన వాళ్ళతో కూడా ఒక కమిటీ ఫామ్ చేసి ఫీల్డ్ విజిట్ చేసి ఏదైనా సామరస్యంగా పూర్వకంగా కూడా చేయాలంటే వాళ్ళతో కూడా కాలేదు. అండ్ పురావస్తన శాఖ గత 18 సంవత్సరాల నుంచి చరిత్రలో పలుకుంటారన్నీ కూడా తను తెప్పించుకొని చదివి ఇవాళ ధర్మము న్యాయం రెండు కలిపి నడిపించి అది ఈ 75 సంవత్సరాల నుంచి న్యాయ వ్యవస్థ లోపల ఇది సందిగ్ధంగా ఉంది. అసలు రామజన్మభూమి
ఇది కొట్టు పెట్టాడుతున్న ఈ పరిస్థితి లోపల ఇంకొక మనం గౌరవించదగ్గ ఘనత ఏంటంటే శ్రీమతి నరసింహరావు గారు చనిపోయి ఏ లోపల ఉండడం వారి ఆత్మ ఇవాళ శాంతిస్తుంది. వారు ఫస్ట్ దానికి అది అయోధ్య టెంపుల్ను కంప్లీట్ గా ఒక ట్రిప్ తీసుకుని ఎప్పుడు ఏమన్నా కానీ బస్ టెంపుల్ మాత్రం అప్పుడు ఉండాల్సిందని చెప్పి అప్పుడు తీసుకున్న చర్య ఇవాళ జడ్జిమెంట్ ఒక ప్రధాన సూత్రంగా మారింది. సో ఆ నేపథ్యం లోపల అట్లాంటి రోజులు ఈ మనం ఇప్పుడు మనం నడుస్తున్న ఈ రోజుల లోపల అట్లాంటి మంచి గౌరవమైన తీర్పు రాముడు గురించి మనము సంస్కృతం ఎంత చదివినా కూడా ఎంత తెలుసుకున్నా కూడా ఆదర్శ యోగ్యుడే. ఆయన లోపల అనుభవం మనం రోజు రోజు తీసుకుంటూ పోతే అదే అమృతం. అసలు అట్లాంటి జడ్జిమెంట్ను అట్లాంటి న్యాయ పరిశీలన లోపల ఉన్న తీర్పును ఈ రోజు మన కళ్ళ ముందర మనం చదవడం కనబడి చూడడం అన్నది మనకు చాలా మన జన్మల బంధం అది. మనకి ఇప్పుడు 75 ఏళ్ల ఈ 75 సంవత్సరాలలో ఎన్ని తరాలు గడిచినాయి ఎన్ని తరాలు పోయినాయి అందరు చూసిండ్రు. కానీ మనం ఉన్నప్పుడు మనకు ఒక తృప్తినిచ్చే అంశాలు ఒక గౌరవంగా భావిస్తూ అట్లాంటి రోజున మనందరం కలుసుకొని ఇంత మంచి వాతావరణం లోపల రాముణ్ణి రాముని భజనను హనుమంతుడు నరేంద్ర గారి పట్టుదలతో ప్రతి శనివారం నాడు హనుమాన్ చాలీస చేయడం అన్నది రియల్లీ మనకు చాలా గొప్పం. దీనికి ఇంకా కూడా హనుమాన్ చాలీస అంటే ఎంత మన విశ్వార్థి చేస్తే అంత మనకు ఒక రోజు తినకుండా 3 రోజులు ఎనర్జీ ఇస్తారు హనుమంతుడు. అందరికీ తెలుసా నేను ఇక్కడ చెప్పడం కరెక్ట్ కాదు. బట్ కనుక దయచేసి హనుమాన్ చాలీసాను అట్ ది సేమ్ టైం వీళ్ళ అందరి లోపల అందరం కూడా అయోధ్య ఒకసారి పోయి దర్శించుకొని అక్కడ ఒకసారి చూసే క్షణం మళ్ళీ ఒకసారి అయోధ్య చూసి అక్కడ రామ పాదాల మీద కనీసం మనం ఒక క్షణం మన తల ఆనించినా మనకు జన్మకు మన సార్థకత అర్థం ఉంటుందని మన భగవంతుని